దేవుడా, నన్ను 10:30కి ముందు పిలవకుండా ఉండేదట చూడు స్వామి. చి తినమ్మ జీవితం. దేవుడా, నన్ను నెక్స్ట్ మాత్రం పిలవకుండా ఉండేదట చూడు స్వామి. మంగళం సరోజ్ కుమార్, అప్లికేషన్ నంబర్ AQ921. ఏయ్, ఆ క్యాండిడేట్ వచ్చిందమ్మా చూడు. వచ్చిందన్నా? ఎప్పుడో 8 వచ్చిండు. వచ్చిందా? ఎడుగుని మరి. సార్, ఒక ఆయన టాయిలెట్కి పోయిండు, అది నాకు చెప్పే పోయింది సార్. పాప ఇంటర్వ్యూ మిస్ అవుతుందేమో. చూసినామంటావా? జర అర్జెంట్గా చూసావా? టైం అవుతలేదు, ఇది ఒక 3 మేనేజ్ చేస్తే సరిపోతుంది. వస్తానన్న. సార్ 2 వస్తా అన్నాడు. వాని సంగతి తర్వాత చూసాను, నువ్వు నడు లోపలికి ముందు. నేనెందుకు అన్న, గాయన ఇంటర్వ్యూ కదా పాపం. పో. ఇదేంది? సరే అన్న, తప్పైంది అన్న. పేరు కాలేదాయండి. 2 మాగినోళ్ళు చూడండి. ఆ కాలం ఇప్పుడు పోతే ఉద్యోగం రాదన్న. నమస్తే సార్. ఏమైంది బేటా? అరే నువ్వు టెన్షన్ పడుకో బేటా, పని అవగానే ఫస్ట్ నాకే ఫోన్ చేయి. ఎంఏ హిస్టరీ? అవు సార్. చూడు మిస్టర్ సర్వేష్ కుమార్, సార్ నేను హిస్టరీలో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సార్. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ సార్. రాంగ్ ఆన్సర్. కరెక్టే కదా సార్? నువ్వు చెప్పేది 1947 తర్వాత. భారతదేశం అనేది త్రేతయుగం నుంచి ఉంది. రాష్ట్రపతి అంటే రాజు అని అర్థం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ భరతుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? శాతవాహన సామ్రాజ్యంలో శ్రీముఖుడి ఆస్థాన మంత్రి తిమ్మరదాస్ సార్. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్ అగైన్. కరెక్టే కదా సార్? హోల్డ్ ఆన్. టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ 1956 వచ్చింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రకాశం పంతులు. హిస్టరీలో 0. కనీసం స్పోర్ట్స్ అన్న తెలుసా? తెలుసు సార్. ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం సార్. ఎర్లీ 80s లో భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చింది ఎవరు? 1983 కపిల్ దేవ్ వెస్టిండీస్ మీద తెచ్చింది సార్. వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఒకటేనా? 83 కంటే ముందు 81 భారతదేశానికి బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ తెచ్చింది ప్రకాశ్ పదుకోనే, ఫాదర్ ఆఫ్ దీపిక పదుకోనే. క్రికెట్ లేమో అనుకున్నా సార్. ఫైనల్ క్వశ్చన్, 2011 వరల్డ్ కప్ ఏ దేశం నెగ్గింది? అంటే అది క్రికెటా, బ్యాడ్మింటన్, ఫుట్బాలా? తొక్కుడు బిల్ల సార్. 2011 వరల్డ్ కప్ జరిగింది, క్రికెట్ ఒకటే. ఇందాక క్రికెట్ అంటే ఇష్టం అన్నావు, ఇంకా సర్దేసుకో, మన ఇంటర్వ్యూ అయిపోయింది. అదిగా సార్, నాకు దీని ఆన్సర్ బేటా బోలో సార్. ఇండియా సార్, ధోని కొట్టారు సార్. షబాష్, నాకు తెలుసు బేటా, నీది యుఎస్ జాతకం అని. ప్రసాద్ గారు మా వాడికి ఇంత మాట అంటే తూట లెక్క. 2 వెయిట్ చేస్తే బాగుండేది, ఇంకా ఉద్యోగం రాదు. మా వాడు కూడా వెళ్తున్నాడా? 10 పుల్లారెడ్డి స్వీట్లు కొని స్టాఫ్ అందరికి పంచే. థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తానయ్యా. ఓ, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు కదా? అవును సార్. సారీ, నేను టెన్షన్ లో ఉండి కన్ఫ్యూజ్ చేసి నిన్ను టెన్షన్ లో పెట్టాను. అయినా నువ్వు బాగా ట్రై చేసావు. You are selected. Your posting is in Kakinada. Next week ఏ జాయినింగ్. గట్లనే సార్. రాజుగారు, మా వాడికి వీసా వచ్చిందండి. హలో పిత, నీ సర్వమంగళం మాట్లాడుతున్నాను. చెప్పు నాయన మంగళం. నా వల్ల చిన్న పొరపాటు జరిగింది పిత. 10:30 ఓ నిమిషం ముందుగా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లాల్సి వచ్చింది. మస్తు ఇబ్బంది పడి పరేషాన్ అయిన పిత. అరే ఇట్లా చేస్తే ఉద్యోగం ఎట్లా వస్తుంది రా భయ్? నీకు వచ్చింది పిత. నిజంగా ఉద్యోగం వచ్చింది. జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చిండ్రు, అదే నమ్మబుద్ధి కావట్లేదు. ఉద్యోగం వచ్చిందా? అయితే నీకేదో అద్భుత శక్తి ఎదురొచ్చినట్టుంది, యాద్ చేసుకో. నా వాక్ వలన, నీ పూజాఫలం వలన ఆ ఎదురుని సంక్రమించింది. ఆ ఎదురే నీ తప్పును బ్యాలెన్స్ చేశాను. ఇక నుంచి నేను చెప్పినట్లే ఫాలో అవు. అర్థమైందా? గట్లనే పిత. భలే మేనేజ్ చేశారు పిత. పుత్ర, ప్రతిదానికి మన దగ్గర ఒకటి ఉండాలి. పని అయితే ఎందుకు చెప్పాలి, కాకపోతే కానందుకు చెప్పాలి. తెలుగు తక్కువ వాళ్ళని మేనేజ్ చేయడు ఈజీయే, మరి తెలివైన వాళ్ళని మేనేజ్ చేసుడు ఎట్లా పిత? వాడికి తెలివి లేదా? తెలివి లేకుండానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా? ధైర్యం లేకుండానే శ్మశానంలో పడుకున్నాడా? వాడికి తెలివి ఉంది, ధైర్యం ఉంది, లేనిదొక్కటే వాడి మీద వాడికి నమ్మకం. దాన్నే ఆత్మన్యూన్యతా భావం అంటారు. అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఇలాంటి వాళ్ళని ఎంత తెలివైన వాళ్ళైనా సరే మనం ఈజీగా మేనేజ్ చెయ్యొచ్చు. ఊళ్ళో అందరి దృష్టి పోవాలా? ఉద్యోగం వచ్చిందని అందరి కళ్ళు ఎట్ట తాకినయ్యో చూడు. పండు లెక్కుంటాడువి, ముఖం ఎట్టవాడిపోయిందో. టైంకు తిండం తెలియదు, ఊరిడిసి ఎప్పుడూ పోలే. ఏది ఆదుకుండదు, ఆడెట్ట బతుకుతాడో ఏందో. నువ్వు కూడా నా ఇంటర్ రారాదే, అక్కడికి వచ్చి నువ్వే నాకు దిశ తీయచ్చు. పటేల్ సాబ్కి 300,000 అప్పున్నాం కదరా, గవియకుండా ఆడకపోతాంరా. అయినా ఈ నేతనయ్యిందే నాకు పొద్దు గడవదు. నువ్వే ఏడుకు ఉద్యోగం వేయించుకోరాదు, మంచి పిల్లని చూసి లగ్గం చేస్తా, అందరం ఈడనే ఉండొచ్చు. సర్లే, జల్దీ ట్రాన్స్ఫర్ చేయించుకొని వస్తుంది. అమ్మా, చీర మస్తు నేచినవే, ఇది ఉంచుకొని నా లగ్గాన్ని కట్టుకోరాదే.
మార్కెట్లో దీని ఖరీదు 10,000 రా. 3 నెలలు నేస్తే గానీ అంత డబ్బు రాదు. నాకు గిట్టంటి సీరలు నేసే అదృష్టమే కానీ కట్టే అదృష్టం లేదు బిడ్డ. ఏంటా జైనింగ్ ఎప్పుడు? రేపే అన్న, సాయంత్రం బయలుదేరుతున్నా. అరే మంచిగా చదువుకోండి, చదువుకుంటే అన్న లెక్క మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. గిసువంటి మాట్లాంటే అమ్మ మస్తు ఖుషి అవుతుంది. అమ్మా ఈడున్నావా? అన్నం పెట్టవే, ఊరు పోవాలి, బస్సు టైం అవుతుంది. అన్ని గాడినే ఉన్నాయి, పెట్టుకు తిను. నీకు అన్నమే పెట్టాలనా, బట్టలే సర్దాలనా? ఏమైంది అలా గిట్ల మాట్లాడుతుంది? అమ్మా కూర మస్తు ఉంది. యొద్దారా ఇస్త్రీ కూడా చేయించలా? ఓ కావాలమ్మా, బ్యాగులో పెట్టు. అన్నీ నేనే సర్దాల. గీ సర్టిఫికెట్లు ఆడో పట్టుకోవాలనా? ఓ ఇంపార్టెంట్ అమ్మా, బ్యాగులో పెట్టు, కావాలి. ఏది గుర్తుపెట్టుకో, అన్ని గిట్ట మర్చిపోతే ఎట్ట బతుకుతావురా? ఏ ఒక ప్రతిదానికి పరీక్ష అవుతావు, ఇప్పుడు ఏమైందని అట్లా లొల్లి చేస్తావు? అమ్మా యాది మర్చిన, రెడ్డి షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చా, చూసినవా? 2 నెలలు వస్తాయి. అమ్మా యాది గారికి చెప్పెట్టినా, ఏదైనా పని ఉంటే పిలువు వస్తాడు. సప్పుడు చేయదేంది? అమ్మా ఏందమ్మా? నేను లేకుండా ఎట్టుంటావురా? టైంకు తింటావో లేదు, ఈ ఊరుదులు ఎప్పుడు ఎక్కడికి పోలే, మళ్ళీ ఎప్పుడు వస్తావురా? ఆండాలమ్మా నువ్వేం ఫిగర్ చేయకు, నీ పితాతో మాట్లాడినమ్మా. యాయ్ పితా, నా పోచికలు సూచిస్తున్నాయి, గ్రహాలు శాసిస్తున్నాయి, 3 సంవత్సరముల వరకు ఊరికి అమ్మకు దూరంగా ఉంటావు. వేరే దారం లేదా పితా? లేదు. 4-5 నెలలు ట్రాన్స్ఫర్ అయింది, నేను వస్తా కదా. నేను వచ్చిందాకా నువ్వు బెంగపడకుండా మంచిగా ఉండాలి, నేను కూడా చక్కగా తిని పడుకుంటా. కొలువుకు పోయే కొడుకుని గిట్లేడుస్తూ పంపుతురాయింది, నవ్వుతూ పంపాలి. నవ్వమ్మా నవ్వమ్మా నా బంగారు తల్లి. అదిగో యాదగిరి గారు కూడా వచ్చిండు, నేను బయలుదేరతా. వస్తే చూడకుండా అడుగైనా పెట్టడంట, దిక్కే చూడకుండా కూర్చోడు మంగళం. బసురుమునుంటే రైటు లెగ్గు పెట్టే వెళ్తాడు మంగళం. కాన్సన్ట్రేషన్ గానే మరి వింటూ హెడ్డే ఊపే, అయినా మైండ్ ఏదో డౌటే ఉన్నట్టుంటాడే. ఎనీ డౌట్? మా ఊరు ట్రాన్స్ఫర్ గానీకి ప్రాసెస్ ఏంది సార్? ముందు జాయిన్ అయ్యా జోగరావు, 3 ఇయర్స్ పడుతుంది ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేయాలంటే. గట్లనే సార్. ఇలా సర్వమంగళం న్యూ జాయిన్. జీవన్లో పనిచేస్తాం మన డిపార్ట్మెంట్, అదే నీ రేట్. థ్యాంక్ యూ సార్. నవ్వుల పాలే అవుతా
ఏంటయ్యా కుర్చీ ఎక్కడ వేసుకున్నావు? అంటే అది వాస్త అడ్జస్ట్మెంట్ సార్. వాస్త ఇంకా ఎక్కడున్నావు నువ్వు? తిడుతూ ఉన్నా పడతాడే, తను నమ్మినదే నిజమంటాడే. అది కాదు సార్, ఈ మూలన్న ఆయన అటువైపు కూర్చుని పని చేస్తే వాయువులో ఉన్న వ్యక్తికి ప్రాణగండం ఉందట. వాడెవడో వాయువులో కూర్చుని వాడు ప్రాణగండం ఉంటే నాకేంటి? ఆ వాయువులో ఉన్నది మీరే. లాస్ట్ మాస్ట్ ఒక వచ్చింది అందుకేనేమో. అరే యాదగిరి, గామె మళ్ళీ గాలి వచ్చిందిరా, ఇప్పుడే చూసిన. అరే గా పోరి, నీకు నిజంగా లక్కరా. మన సూర్యబాబాడు యాదకులేడు? వాళ్ళ అన్న వాళ్ళది జబర్దస్త్ పెంట్ హౌస్ ఉన్నది రాడ. హైలైట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులల్లో యుఎస్ పోతుర్రట. రెండు కూడా కట్టని అవసరం లేదు. ఆ ఫ్లాట్ ని సొంతం అనుకో. వాళ్ళు పొంగించి నీకు దివ్యమైన ముహూర్తం చెప్పురు పిత. వాడే పవిత్రమైన దివ్య ముహూర్తం ఉంది. అంటే పితావులు ఖాళీ చేయనీకి నాలుగు రోజులు అవుతుంది. నాలుగు నెలల దాకా వేరే ముహూర్తమే లేదు. సాయంత్రం 6:30 పాలు పొంగించి తీరాలి. విమానం మేడ ఇదేనా సార్? ఎవరండి? సూర్యబాబు పంపించారు. లోపల సార్, ఇక్కడ పూజ కదా ఏడ సార్. ఇదిగో ఇదే. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. ఎవరండి? నమస్తే పిత. మీరు చెప్పినట్టు పాలు పొంగించా, ఇంకా బయలుదేరొచ్చా? యాడికి రా బయలుదేరేది? గెస్ట్ హౌస్ కు పిత. ఈ రాత్రికి నువ్వు ఆడనే నిద్రపోవాలి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఏ మూల పడుకొని వెళ్ళొచ్చా? ఏదో ఒక మూల కాదురా పిత. నైరుతి మూలను నా గదిలో మాత్రమే పడుకోవాలి. ఏదో అడిగాడు అమ్మాడా? నైరుతి మూల ఏ గది ఉంది? నైరుతి మా బెడ్రూమ్ ఉంది. వేచెను పాపం చెలి కొరకే, తను ఎక్కడ ఉందో తెలియదులే. ఎదురుగా తానే కూర్చుందే, గమనించకపోతే నీ కర్మే. బాలరాజు, ఎవరి కిటికీ తెరిచింది? గాలి వస్తుందా? నేనే తీసానండి. అయ్యా, పడమటి దిక్కు గాలి మస్తు ప్రమాదం అండి. ఇంకోసారి తెరుగుకురి సార్, మంచిగా ఫ్యాన్ వేసుకుంటాను.